ఆయన చట్టం తెలిసిన న్యాయవాది, రాజ్యాంగం చదివిన మేధావి. చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అంటే పొలిటికల్ డిస్కషన్స్ చేసేవాళ్ళు చెప్పే మాట, రఘునందన్ రావు గారిని హ్యాండిల్ చేయడం కష్టమని. ఈ తిరుగుబాటు, ఈ మొండితనం ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. అది రిపోర్టర్గా పనిచేసినాం, టీచర్గా పనిచేసినాం, తర్వాత వకాలత్తులకు వచ్చినాం. ఈ మూడు వృత్తులు కూడా సమాజంలో ఉన్న మంచి చెండలన్నింటినీ నాకు నేర్పించినాయి సాయి గారు. అంటే ఒక మాట నేను అడిగేది ఏంటంటే, హరీష్ రావుతో నీకు సమస్య కానీ నాతో నేను సమస్య అని, ఒకవేళ కేసీఆర్ సాయి గారు మీరు అడిగిన ప్రశ్న తప్పు, తెలంగాణ కోసం ఏమైనా సరే మనం పోరాడాల్సిందే, తెలంగాణ సాధించుకోవాల్సిందే అని చాలా గట్టిగా పోరాడిన వ్యక్తి, టీఆర్ఎస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి గురించి ఒకసారి వినాలని ఉంది. ఈ ధృతరాష్ట్రుని కౌగిల్లో ఏముంటుంది, ధృతరాష్ట్రుని పాలనలో ఏముంటుంది, పుత్రవాత్సల్యాన్ని మించింది ఏముండదు కదా. ఆయన కుటుంబం కోసం నన్ను బలి చేసినారు అంతే. మీరు అన్నట్టుగా ఇప్పుడు హరీష్ రావు కూడా కొంత ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది ఇప్పుడున్న పరిణామాలు. వాడు హరీష్ అనేటువంటి నా కాలికోటికి సరిపోడని కులాన్ని అడ్డం పెట్టుకుని నానా యాగి చేసేవాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. చంద్రశేఖరరావు గారిని వ్యక్తిగత దూషణలు చేసిండు, అర్ధరాత్రి దాకా తాగుతాడు, పొద్దుగల 12 దాకా లేవాడు, ఇట్లా నానా నానా బూతులు తిట్టేవాడు. రాజకీయ కేసులు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు ఇవన్నిటి మీద ఒక న్యాయవాదిగా అండ్ ఒక పొలిటీషియన్గా ఎట్లా చూస్తారు? నిజంగా ఏ ప్రభుత్వమైనా సరే చేయాలనుకుంటే చేయొచ్చా? నేను సెటిలర్స్ దిక్కే ఉంటా, ఎవడొస్తాడో రాన్రి, టీఆర్ఎస్ వాళ్ళు తన్నుకుందాం గుద్దుకుందామని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 530 or 560 ఉద్యోగాల కోసం అని ఇంటర్వ్యూలు జరుగుతాయి. తొలిసారి బిహెచ్ఎల్ హిస్టరీలో 450 పైసలకు తెలంగాణలోకి ఉద్యోగాలు ఇప్పించినాం. అండ్ గతంలో మీరు కేసీఆర్ పైన కేసు ఫైల్ కూడా చేశారు, అప్పుడు సిబిఐకి కూడా కంప్లైంట్ చేసినారు కదా, ఏంటా కేసు అసలు ఇప్పటికీ ఉందా? సిబిఐ కేసులు ఎంత స్లోగా నడుస్తూ ఉంటాయో మీరు చూస్తుంటారు కదా, 2007 రిజిస్టర్ అయితే 2019 అరెస్ట్లు అవుతూ ఉంటాయి. సో సుబ్రహ్మణ్య స్వామిలాగా ఇక్కడ ఎంతమంది రాజకీయ నాయకుల్ని జైల్లోకి పంపించబోతున్నారు? లిస్ట్ ఎప్పటి నుంచో రెడీ ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ రెడీ అవుతుంది. అంటే మీరు డ్రగ్స్ కేసు తీసుకున్నా, మియాపూర్ కేసు తీసుకున్నా, నయీం కేసు తీసుకున్నా, ఇంకో చిన్నపిల్లల కేసు తీసుకున్నా, హాజీపూర్ తీసుకున్నా, టీఆర్ఎస్లోనే చీలికలు వస్తాయి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మీరు చెప్పిన హరీష్ కాన్సెప్ట్ ఏం జరగబోతుంది ఏమన్నా కొంచెం హింట్ ఇవ్వగలుగుతారేనా? సోనియా అమ్మ వద్దన్నది, చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు కదా, ఇప్పుడు ఆయనను ముట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల వల్ల ఆ రోజు ఆపిరారు.